من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فإذا جاءتهم الحسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يتطيروا بموسى ومن معه ألا إنما طائرهم عند الله ولكن أكثرهم لا يعلمون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, సఫర్ మాసం మరియు అపశకున వాస్తవికత. మనం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ముహర్రం తర్వాతి మాసమైన సఫర్ మాసం రెండవ మాసంలో ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. కాలం నిత్యం పరిణామశీలం. కాలం అది గతమైన, వర్తమానమైన, భవిష్యకాలమైన. ఘడియ అది ఏదైనా, లగ్నం అది ఏదైనా, అన్ని కాలాలు, అన్ని ఘడియలు, అన్ని లగ్నాలు, అన్ని రోజులు శుభవంతమైనవే. వాటిని శుభవంతంగానే భావించాలి. మన కర్మలు, మన చేష్టలు ఇవి మంచివై ఉన్నంతకాలం రోజు ఏదైనా సరే మంచి రోజే. మన చేతలు, మన మాటలు, మన కర్మలు చెడ్డవైతే అది ఏ రోజైనా సరే, ఏ ఘడి అయినా సరే మన పాలిట అది చెడ్డది. కాబట్టి అభిమానమిత్రులారా, అరబీలో తీయరా అంటే ఒక వస్తువుని, ఒక వ్యక్తిని, ఒక ఘడియను చూసి దాన్ని చెడుగా భావించడం, అది తన కోసం కీడు చేసేదిగా ఉంటుంది అని తలపోయడాన్ని ఏమంటారంటే అరబీలో తీయరా అంటారు. అదే ఒక వ్యక్తిని కానీ, వస్తువుని కానీ, ప్రాణాన్ని కానీ, సమయాన్ని కానీ చూసి పాజిటివ్గా, సకారాత్మకంగా మనం స్పందించినట్లయితే దీనివల్ల మేలే జరుగుతుంది, మేలు జరుగుతుంది అని అని మనం అనుకున్నట్లయితే దాన్ని ఫాల్ అంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీయరా అంటే అపశకునాన్ని, ఒక చెడు వస్తువుని కానీ, ఒక ప్రాణిని కానీ, ఒక మనిషిని కానీ, ఒక సమయాన్ని కానీ చెడుగా భావించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇష్టపడేవారు కాదు. అదే సమయంలో ఒక వస్తువులో మంచిని ఆశించడం, ఒక వ్యక్తిలో మంచిని చూడడం, దీన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇష్టపడేవారు కూడా, ప్రోత్సహించేవారు కూడా. కనుక అభిమాన మిత్రులారా,
قرآن لو الله سبحانه وتعالى پلو چوٹلا ఈ అపశకునపుర ప్రస్తావన అనేది అల్లాహ్ సుబ్హానహు వ తాలా తీసుకురావడం అనేది జరిగింది. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, ఫిరౌన్ యొక్క అనుయాయుల్లో సత్యం పట్ల స్పృహ రావడానికి మేము కొన్నేళ్ల పాటు వారిని దుర్భిక్షానికి పంటల కొరతకు గురి చేశాం, అయినా వారిలో మార్పు రాకపోగా మంచి రోజులు వచ్చినప్పుడు తామందుకు అర్హులమని అనేవారు, దుర్దినాలు దాపురించినప్పుడు ముసా అలైహిస్సలాం వారిని ఆయన అనుచరుల్ని దుశ్శకునాలుగా వారు పరిగణించేవారు. వారి దుశ్శకునం అల్లాహ్ అధీనంలో ఉంది, కానీ వారిలో చాలామంది ఈ సంగతిని గ్రహించడం లేదు. వారు మూసాతో, నీవు మాపై మంత్రతంత్రాలు ప్రయోగిస్తూ మా ముందు ఎన్ని చమత్కారాలు ప్రదర్శించినా మేము నిన్ను ఎన్నటికీ విశ్వసించడం అనేది జరగదు అని తెగేసి చెప్పారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడం జరిగింది. మరో చోట సూరా యాసీన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా సత్యవంతులు ఎప్పుడైతే సమాజానికి సత్యోపదేశం అయితే చేశారో, అప్పుడు అదే సమాజంలో ఉన్న అసత్య ధ్వజవాహకులు ఎవరైతే ఉన్నారో, అశాంతి కాముకులు ఎవరైతే ఉన్నారో, వారు అన్న మాట ఏమిటంటే, ఇన్నా తతయ్యర్నా బీకుం, మీ విషయంలో మేము ఒక అపశకునపు భావన కలిగి ఉన్నాము, ఒకవేళ మీరు మీ ఈ హితబోధ గనక ఆపకపోతే రాళ్లతో కొట్టి మిమ్మల్ని చంపేస్తాము. కనుక ఫలితంగా సమాధానంగా ఆ సత్యవంతులు చెప్పిన మాట ఏమిటంటే, ఏమిటయ్యా మీకు మంచిని గురించి బోధ చేస్తున్నందుకు గాను సత్యోపదేశం అనేది చేస్తున్నందుకు గాను మమ్మల్ని అపశకునంగా మీరు భావిస్తున్నారా? నిజంగా మీ యొక్క అపశకునం అనేది మిమ్మల్ని చుట్టుముడుతుంది, మీరే ఆ అపశకునం ద్వారా అనేది నష్టపోతారు అని ఆ సందర్భంగా ప్రవక్తలు, ప్రవక్త అనుయాయులు అనేది సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో అంతిమ దైవ ప్రవక్తగా ప్రభవింపజేయబడిన కాలాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక రకంగా అంధకార యుగం అని మనం చెప్పచ్చు. అనేక విధాల యొక్క అపనమ్మకాలు, అనేక విధాల యొక్క దురాచారాలు ప్రతి సమాజంలోనూ వేళ్ళూనుకుని ఉండేవి, తాండవిస్తూ ఉండేవి. అలాంటి సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యావుష్కృతి వెలుగుల్ని ఈ దివి మీద జల్లడం జరిగింది. తద్వారా మనిషి ఆ అపనమ్మకాల కటిక చీకట్లను, ఆ అంధకారాలను వీడి సత్యం వెలుగులో నడవడం అనేది అతను అలవాటు చేసుకున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, అపశకునం అనేది నిజంగా ఒక విశ్వాసి అనేది కలిగి ఉండాల్సిన భావన కాదు. కనుక అభిమాన మిత్రులారా, మనం అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల అమితమైన నమ్మకం అనేది మనం కలిగి ఉండాలి. కనుక ఈ అపశకునానికి విరుగుడు ఏమిటండి అంటే, అల్లాహ్ ఎడల తవక్కుల్, భరోసా మనకు ఉండాలి. ఎందుకంటే మన బాల్యపు తాలూకు యొక్క ఆలోచనలు కానీ, మనం విన్న కొన్ని మాటలు కానీ, మనం పెరిగే కొద్ది మనతో పాటు కూడా అవి పెరుగుతాయి. కనుక ఈ అపశకునపు భావన ఇది తప్పు అని తెలిసినప్పటికీ మనలో కూడా అప్పుడప్పుడు చోటు చేసుకునే అవకాశం ఉంది. వచ్చేసాడు రా శని అంటారు, అవి నాగ కావతకి అని కూడా అంటారు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం విశ్వాసులం, ఇస్లాంలో అపశకునపు భావన లేదు, అయినప్పటికీ కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో మన పరిసరాల యొక్క ప్రభావంతోటినో, స్నేహితుల ప్రభావంతోటినో, ఆచారాల ప్రభావంతోటినో మన నోట నుండి కూడా వెలువడుతుంటాయి. ఆ మాటలు అనేది మన నోటి కోటలు దాటకుండా మన ఆపి ఉంచాల్సిన, నియంత్రణను పెట్టాల్సిన యొక్క అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటి ఒక అపశకునపు భావన మన మనసులో చోటు చేసుకున్నప్పుడు, మనకు అనిపించినప్పుడు మనం
అల్లా సుబ్హానహు తాలా వైపునకు మళ్ళాలి. అల్లా సుబ్హానహు తాలా ఎడల అమితమైన యొక్క మనం తవక్కుల్ భరోసా కలిగి ఉండాలి. ఆ భరోసా అనంతరం మనం మన సామర్థ్యం, మన జ్ఞానం, మన అనుభవం, మన విశ్వాసం, మన ఆత్మవిశ్వాసం, అలాగే కార్య ప్రణాళిక, క్రమశిక్షణ, వీటిపైనే మన జయాపజయాలు అనేవి, లాభనష్టాలు అనేవి ఆధారపడి ఉంటాయి అని మనం భావించాలి. అల్లా సుబ్హానల్లా సహాయం తర్వాత, ఆయన కృప తర్వాత. అయితే మనలో చాలామంది, మన సమాజంలో చాలామంది ఇవేమీ పట్టనట్టు వారి యొక్క నిర్వాకాలు ఏవైతే ఉంటాయో, వారి అపజయాలు ఏవైతే ఉంటాయో, వారి లాభనష్టాలు ఏవైతే ఉంటాయో, ఆ లాభనష్టాలకి కానీ ఆ యొక్క అపజయాలకు కానీ, అలాగే వారి యొక్క జీవితంలో చెడు చేసుకునే కొన్ని యొక్క చేదు అనుభవాలు వాళ్ళు ఏం చేస్తారంటే అన్యుల్ని, కారకుల్ని చేస్తారు. చివరికి ఏ ప్రాణం లేని సూర్యచంద్ర నక్షత్రాలని కూడా ఈ బరిలోకి, ఈ యొక్క రొంపిలోకి వాళ్ళు లాగడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. కనుక అభిమాన మిత్రులారా, మనం మన సమాజంలో గమనించినట్లయితే రోజువారు మన దినపత్రికల్లో ముస్లింలలోనే చాలామంది రాశి ఫలాలను ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు రాశి ఫలాలని చూసుకొని ఈరోజు నాకు మంచిదా కాదా, ఈరోజు ఈ పని చెయ్యాలా వద్దా అన్న యొక్క ఈ యొక్క మీమాంసకు గురయ్యే యొక్క ముస్లిం సోదరులు కూడా చాలామంది ఉన్నారు కన్నా విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అభిమాన మిత్రులారా, కొన్ని కొన్ని సందర్భాలలో మన దగ్గర అంగళ్ళు ఉంటాయి, అనేక వ్యవహారాలు, వ్యాపారాలు ఆగదు ఇవ్వలేని మనం చేస్తూ ఉంటాం. కనుక మనలో చాలామంది ఏం చేస్తారంటే, ఒకరు మన ఇంటి ఒక అంగడికి కానీ ఇంగడికి కానీ ఏదైనా తీసుకోవడానికి వచ్చారంటే కొందరికి ఇవ్వం, ముస్లింలలో కూడా. ఏమిటంటే అంటే ఆడి చేతి బోణి మంచిది కాదంట, కనుక ఎదురు చూస్తుంటారు. ఆడు కనుక బోణి చేశాడంటే ఎవరో ఒకరు ఉంటారు, ఇంకా బ్రహ్మాండంగా ఆ రోజు నా అంగడి అనేది కళకళలాడుతుంది అన్న యొక్క ఈ విధమైన యొక్క నమ్మకం కలిగి అనేది కొందరు ఉంటారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఈ విషయాలు గమనించినట్లయితే కొందరు కొందరిని ఏమంటారంటే నువ్వు ఎదురొస్తే మంచిది అంటారు. కొందరు కొందరి విషయంలో ఏమంటారంటే ఆమె ఎదురైతే అపశకునం అంటారు. ఒకడికి పిల్లి శకునం, ఒకడికి కుక్క శకునం, ఒకడికి చెల్లి శకునం, ఒకడికి అక్క శకునం, వారు వితంతువులైతే. కనుక అభిమాన మిత్రులారా, ఏ తల్లినైతే ఎదురు రమ్మని చెప్పాడో, ఏ చెల్లినైతే ఎదురు రమ్మని చెప్పాడో, ఏ అక్కనైతే ఎదురు రమ్మని చెప్పాడో, అదే అక్క, అదే చెల్లి, అదే అమ్మ అనేది, అదే తల్లి అనేది, ఒకవేళ వారు విధవరాండ్లు అయినట్లయితే, వితంతువులైనట్టే అపశకునంగా మారిపోతారు, మళ్ళీ వారి ముఖం చూడకూడదు. అలాగే ఎవరైనా భర్త మరణించిన స్త్రీ అనేది మన వివాహాల్లో వస్తే ఇంక పోతాడు, ఇంకా ఈ పెళ్ళి అనేది పెటాకులైపోతుంది అన్న నిర్ణయానికి వచ్చే ప్రబుద్ధులు చాలామంది మన ముస్లిం సమాజంలో ఉన్నారు. ఆమె ఎడల మనం దయ కలిగి ఉండాల్సింది పోయి, కాస్త ఓదార్పు అనేది ఆమెకి ఇవ్వాల్సింది పోయి, ధైర్యం అనేది మనం ఇవ్వాల్సింది పోయి, తోడ్పాటుగా మనం అనేది అండగా నిలవాల్సింది పోయి, ఇంకా కుంగదీస్తున్నాం, ఇంకా అతని యొక్క ఆమె యొక్క భర్త మరణించిన యొక్క నిందను ఆమె మీద వేసి, ఏదో ఆమె అనేది అతని యొక్క మరణానికి కారణమైనట్టు, ఆమె అతన్ని అనేది పొట్టున పెట్టుకున్నట్టు ఆమెను ఒక దయ్యంలా మనం చూస్తున్నామంటే అభిమాన మిత్రులారా, ఇది ఎంత యొక్క దయ్యనే స్థితి అనేది మనం సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సంఖ్య విషయంలో కూడా మనం చూస్తాము, మొబైల్లో ఈ నెంబర్ ఉండాలి, నా కారుకి ఈ నెంబర్ ఉండాలి, నా ఇంటికి ఈ నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ ఉంటే ఏం జరుగుతుందండి, మాయేమైనా జరిగిపోతుందా, మాయా తలుపులు ఏమైనా తెరుచుకుంటాయా అంటే అలాంటిది ఏమీ లేదు సోదర. ఇదొక పిచ్చి, ఇదొక నిజంగా చెప్పాలంటే మనిషికి ఉన్న యొక్క బలహీనత, మనిషిలో ఉన్న యొక్క ఒక అపనమ్మకం. కనుక కొందరు 9 సంఖ్యను ఇష్టపడితే కొందరు 10 సంఖ్యను ఇష్టపడరు, కొందరు 12 సంఖ్యను ఇష్టపడితే కొందరికి 13 సంఖ్య అంటేనే మామూలుగా ఉండదు, భయపడిపోతారు. సరేనా, కనుక 13 ఒక నెంబర్ ఉన్న గదిలో వాళ్ళు ఉండరు, 13 ఇల్లు యొక్క నెంబర్ ఉన్న ఏ దాంట్లోనూ దయ్యం ఉంటుంది లేదంటే చెడు శక్తులు ఉన్నాయనే భావనతో వారు జీవిస్తూ ఉంటారు. కనుక అభిమాన మిత్రులారా, నేడు మన సమాజంలో మనం తీసుకున్నట్టయితే ముస్లిం సమాజంలో, మనం ముస్లిం సమాజంలో ఉంటూ మంచి విశ్వాసం కలిగి ఉంటూ కూడా కొన్ని యొక్క అపనమ్మకాలు ఏవైతే కలిగి ఉన్నాయో వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ బకెట్ కనిపించకూడదంట. ఏంటంటే ఇంకా ఖాళీ బకెట్ కనిపించిందంటే ఇంకా ఖాళీ చేతులతో నువ్వు తిరిగి వస్తావని. సరే, ఇది మనలో ఉన్న యొక్క ఒక భావన. రెండవది, వంటగదిలో పాలు ఒకవేళ కింద పడిపోయినట్లయితే అది అపశకునం అంట. చేతిలో ఉన్న యొక్క ఉప్పు అది ఒకవేళ జారి కింద పడితే అక్కడ ఏదో అరిష్టం అనేది జరుగుతుందంట. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, బల్లి విషయంలో కానీ, సరేనా,
పిల్లి విషయంలో కానీ ఇలా అనేక విషయాల్లో మనం ఇలాంటి యొక్క జంతువులు ఉన్నాయి, అందులో కూరగాయలు ఉన్నాయి, ఏ పాత్ర లేని యొక్క ప్రాణులు కూడా అందులో ఉన్నాయి. అలాగే కొన్ని యొక్క పక్షులు ఒకవేళ బయటికి వెళుతున్నప్పుడు రెట్ట వేసే శుభసూచకమంట, అదే పక్షి గాయపడి మనకు ప్రాంగణంలో పడితే అది అపశకునమంట, దాన్ని రెట్టబడితే శుభశకునం, అదే పక్షి గాయపడిన మన ప్రాంగణంలో పడితే అది అపశకునం అంటారు. అదేవిధంగా కాకి ఒకలా అరిస్తే శకునమని, మరోలా అరిస్తే అనేది శుభశకునమని, ఇలాంటి అనేక నమ్మకాలు నేటికి సైతం ముస్లిం సమాజంలో కూడా మసలుతూ ఉన్నాయి. నేటికి సైతం ముస్లింలు ఇలాంటి వాటిని నమ్ముతున్నారు అంటే అభిమాన మిత్రులారా, మన విశ్వాసాల ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైంది. అల్లాహ్ యొక్క భయంతో అల్లాహ్ యొక్క భీతితో మనం కంపించిపోవాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మారుతాం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అల్లాహ్కు భయపడదాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మన విశ్వాసాన్ని మనం బాగు చేసుకుంటాం. అభిమాన మిత్రులారా, మనకు దొరికిన వ్యవధి చాలా చిన్నది. ఏ క్షణం మనం మరణిస్తాము, ఏ క్షణం మన శ్వాస అనేది ఆగిపోతుంది, ఏ క్షణం మన ప్రాణం మన బొందిని అనేది వీడి పంజరంలోని పక్షిలా ఎగిరిపోతుంది అనేది మనలో ఎవరికి తెలియదు. కనుక మనం ఇలాంటి యొక్క అపనమ్మకాల విషయంలో కడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక ఇలాంటి అపనమ్మకాలు ఎన్నైతే ఉన్నాయో సమాజంలో, పాములకు సంబంధించినవి కావచ్చు, ఇతర ప్రాణులకు సంబంధించినవి కావచ్చు, అభిమాన మిత్రులారా, వాటన్నిటిని మనం విడనాడాల్సిన, అలాగే అలా ఆలోచనలు కలిగి ఉన్న సోదరుల ద్వారా కూడా మానిపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సఫర్ మాసంలో మనం ఉన్నాం, అంటే రెండవ మాసం అని చెప్పుకున్నాం. చాలామంది సఫర్ మాసాన్ని కూడా అపశకునంగా భావిస్తారు. ఇంకా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ తప్ప ఇంకేమనలేం, సఫర్ మాసాన్ని కూడా అపశకునంగా భావిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క వాదనల్లో కొన్ని వాదనలు మనం తీసుకున్నట్లయితే, ఏడాది శాంతంలో 1,80,000 ఉత్పత్తులు అనేవి ఆకాశం నుండి అవతరిస్తాయంట, ఎవడు రాసిచ్చారు. కనుక గమనించండి, 1,80,000 విపత్తులు ఆకాశం నుండి అవతరిస్తాయంట. అయితే సఫర్ మాసంలోనే ఆ విపత్తులు ఎక్కువగా అవతరిస్తాయి, కనుక ఆ సఫర్ మాసం అపశకునమంట. రెండవది, సఫర్ మాసం ప్రారంభమవగానే ప్రయాణాలు మానేస్తారు. సఫర్ కాకపోక ఈ మాసం ప్రారంభమవగానే ఇక పెళ్లి చూపులనేవి ఉండవు. సఫర్ మాసం ప్రారంభమవగానే ఇంకా పెళ్లికి సంబంధించిన ఏ యొక్క విషయాలు అనేవి చేపట్టరు. నిజంగా గమనించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం గమనించినట్టు ఆయన జీవితంలో ఆదర్శంలో ఇదే మాసంలో ఆయన వివాహాలు జరిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఈ మాసానికి సంబంధించిన మొదటి 13 రోజులు, దాన్ని తేరా తేజీ అంటారు. కనుక ఈ 13 రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ 13 రోజుల్లో ముఖ్యంగా ఈ యొక్క విపత్తులని చెప్పాడు, ప్రమాదాలని చెప్పారు కదా, 1,80,000 అని 10,00,000 అని ఏదైతే చెప్పారు, అవి ఈ 13 రోజులు మరీ ఎక్కువగా అనేది అవతరిస్తాయి. కనుక ఇంకా ఈ 13 రోజులు ఇంకా చెడ్డవిగా, ఇంకా దుర్మార్గమైనవిగా వారు భావించడం అనేది జరుగుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఏ శుభకార్యాలు కానీ, అలాగే ఈ మాసంలో గమనించినట్లయితే ఈ మాసంలో భార్యాభర్తల విషయంలో కూడా అభిమాన మిత్రులారా కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. ఇంకా భార్యను ఏం చేసినా లాక్కి వెళ్ళిపోతారు, ఇంకా భర్త ఆమె ముఖం చూడకూడదా, ఆమె భర్త ముఖం చూడకూడదా, ఏం జరుగుతుంది అనేది వారి యొక్క బుద్ధులకి మనం వదిలేయాల్సి ఉంటుంది. కనుక ఇలాంటి అనేక విషయాలు మనం ఈ యొక్క అల్లాహ్ యొక్క మాసాల్లోని ఒక మాసమైన చిన్న సఫర్ మాస విషయంలో అనేది కలిగి ఉన్నాము. అంటే అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఏమని, ఆదం పుత్రుడు కాలాన్ని దూషిస్తున్నాడు, సమయాన్ని చెడ్డదని చెప్తున్నాడు. నేనే కాలాన్ని, అంటే కాల సృష్టికర్తను నేను, కాల దూషణ అంటే దైవ దూషణతో సమానం. కనుక అభిమాన మిత్రులారా, ఈ యొక్క నేర యొక్క తీవ్రత మనం గమనించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సఫర్ మాసంలో గల మరో యొక్క అపచారం అపనమ్మకం ఏమిటంటే ఆఖరీ చహర్షుంబా. ఆఖరీ చహర్షుంబా ఏందయ్యా అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసంలో రోగ బారిన పడి ఇదే మాసపు యొక్క చివరి చహర్షుంబా అంటే బుధవారం రోజు ఆయన స్వస్థత పొందారంట. ఆయన కూడా పచ్చిక బయళ్ల మీద నడిచారంట. కనుక ఆయన సంస్కృతిని, ఆయన సాంప్రదాయాన్ని అనుకరిస్తూ వీరు అనేది జలసాలు చేసుకుంటున్నారంట. అభిమాన మిత్రులారా,
మనం చెప్పే యొక్క అబద్ధాలకు కూడా ఒక అంతు ఒక పొంతు అనేది ఉండాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మన్ కదిబ అలయ్య ముతఅమ్మిదన్ ఫల్యతబవ్వ మఖాదహు మిన్ అన్నార్ మీరు చెడు చేయాలంటే అది మీరు చేస్తున్నారంటే ఆ చెడు మీకు చెందుతుంది అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారని సాకు చూపి ఆయన మింద నింద వేసి మీరు చేసే యొక్క ఈ నిర్వాకాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం ఏదైతే మనం చేస్తున్నామో అది మనం మనల్ని నరకాగ్నిలో తీసుకెళ్లి పడేస్తుంది అనే ఒక విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి అభిమాన మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనం చరిత్ర గ్రంథాలను చదివినట్లయితే సీరత్ గ్రంథాలను చదివినట్లయితే చివరి యొక్క బుధవారం రోజునే ఆయన రోగ బారిన పడ్డారు ఆ తర్వాత రోగ తీవ్రత అనేది పెరుగుతూనే పోయింది కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఆయన రోగ బారిన పడిన రోజునే మనం జల్సాలు చేసుకుంటున్నాం మన సరదాలు మనం తీసుకుంటున్నామంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకు నిజంగా అభిమానము ప్రేమ అనేది ఉందా అన్నక ఈ ప్రశ్న మనం అనేది వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు నిశ్చయంగా చెడు శకునం తాయెత్తులను వేలాడు తీసుకోవడం మందు మాకు ద్వారా మనసును మార్చేయట్టు వశీకరణ విద్య అంటారు వశీకరణ మందులు అంటారు అంటే ఈ మందు తినిపేస్తే భర్త తనదైపాడు కొంగుజాటు కృష్ణుడు అయిపోతాడు లేదంటే మావాడు అయిపోతాడు మా మాట వింటాడు అనేది కనుక మందు ద్వారా మనసు మారిపోతుంది అన్న యొక్క ఈ భావన కలిగి ఉండడం ఇవన్నీ షిర్క్ నిజంగా అభిమాన సోదరులారా ఆ మంచి మనిషి వచ్చాడు మంచి జరుగుతుంది అనడం తప్పులేదు ఆ మనిషి వస్తే మంచే జరుగుతుంది అంటే మాత్రం తప్పు అంటే మంచి గురించే మనం ఇలాంటి భావన కలిగి ఉండదు ఎందుకంటే మంచి చెడులు ఎవరి చేతిలో ఉన్నాయండి అల్లా సుబ్హానహు తాలా చేతులు ఉన్నాయి అల్లా సుబ్హానహు తాలా అభిలషించే తప్ప ఎవరికి ఎలాంటి మంచి మరియు కీడు అనేది వాటిల్లదు కనుక అభిమాన మిత్రులారా ఇలాంటి శకున భావన అనేది మనలో వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు నా సముదాయాలు ఈ శకున భావన వస్తుంది అని మరి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే దువా చదవాలి అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక్ వలా తైర ఇల్లా తైరుక్ వలా ఇలాహ ఇల్లా గైరుక్ ఓ అల్లాహ్ నీ వద్ద మేలైనదే అసలు మేలు నీ వద్ద కీడైనదే అసలు కీడు నువ్వు తప్ప వేరే నిజ ఆరాధ్యుడు లేడు కనుక అభిమాన మిత్రులారా ఈ విషయాన్ని మనం గమనించాలి అలాగే అల్లాహుమ్మ లా అతి బిల్ హసనాతి ఇల్లా అంత వలా యదహబు బిస్ సయ్యాతి ఇల్లా అంత వలా హౌల వలా కువ్వత ఇల్లా బిక అని ఈ దువాలు కూడా మనం చేయాలంటే మేళ్ళన్నీ నీ తరపు నుంచే రావాలి ఒకవేళ మా జీవితంలో ఉన్న కీడు అనేది తొలగాలి అంటే కూడా అది నీ వల్లే సాధ్యం కనుక శక్తి సామర్థ్యం అన్నీ నీకు సంబంధించినవే కనుక అభిమాన మిత్రులారా ఈ అపశకునం అనేది విశ్వాసానికి విరుద్ధం అపశకునం వల్ల కీడు సోకడం అనేది జరగదు అపశకునంకు ఈ బుద్ధి వల్ల మనం సాటి మనిషిని సాటి ప్రాణాన్ని అనేది అగౌరవపరుస్తాము అపశకునం అనేది అజ్ఞానపు కాలపు యొక్క ఆచారము కనుక పూర్వకాలంలో మూడు వస్తువులు అపశకునంగా వాటిని భావించేవారు అందులో ఒకటి స్త్రీ మరొకటి గుర్రము ఇంకొకటి ఇల్లు అనేవారు కనుక అభిమాన మిత్రులారా ఇక్కడ ఏమిటంటే ఇరుకైన ఇల్లును అపశకునంగా భావించేవారు మాట వినని గుర్రాన్ని అపశకునంగా భావించేవారు అలాగే నమ్మకస్తురాలు కాని భార్యని అపశకునంగా అనేది భావించేవారు కనుక ఇది పూర్వకాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఖండించారు ఇలా లేదు అన్నారు కనుక అభిమాన మిత్రులారా పూర్వకాలంలో ఈ మూడింటిని అపశకునంగా భావించేవారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుంటే ఈరోజు మూడు కాదు కదా మూడు ఏమంటారు మూడు పూలు 30 కాయలుగా ఈ అపశకునం అనేది మన మధ్య అనేది తాండవిస్తూ ఉంది జడలు విప్పు తిరుగుతూ ఉంటుంది కనుక అభిమాన మిత్రులారా మనం ప్రతి విషయంలోనూ మంచిని చూసే అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క సంఘటనకు మనం సానుకూలంగా స్పందించే యొక్క ప్రయత్నం చేయాలి అల్లా సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచి జీవించే యొక్క సద్బుద్ధి సద్భావ